నందిపేట్ మండలానికి వచ్చి ఒక గుండాలాగా ఒక వీధి రౌడీలాగా పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి నేను పోలీస్ స్టేషన్ కూలగొడతా అన్నాడు మిస్టర్ అరవింద్ నీకు దమ్ముంటే ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్ నేను ఒక చేయయ్యు నీ సంగతి ప్రజలు చెప్తారు నేను ఆయనకి చెప్తా అడుగుతా ఉన్నా నిన్ను ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలు గెలిపించింది పోలీస్ స్టేషన్ను కూలగొట్టడానికి కాదు ఈ ప్రాంత రైతులకు పసుపు బోర్డు తీసుకురావడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి నిన్ను గెలిపించారు ఎంపీగా గానీ పోలీస్ స్టేషన్ను కూలగొట్టడానికి కాదు ఈయన మాట్లాడతాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంత దేవుడిగా మిగిలినటువంటి తెలంగాణ గాంధీ కేసీఆర్ గారిని పట్టుకొని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటాడు నీ దగ్గర ఉంది బిడ్డ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ బాప్ ఏక్ నంబర్ బేటా బీస్ నంబర్ 420 అరవింద్ ఒకటే ఇంట్లో మూడు పొయ్యిలు ఒక జూటా ఎంపీ ఒక ఫేక్ ఎంపీ ఒక జోకర్ ఒక బ్రోకర్ ఒక లోఫర్ లోఫర్ అని ఎందుకంటేనే మీడియా మిత్రులకు మళ్ళీ డౌట్ రావచ్చు లోఫర్ మాటలు మాట్లాడతాడు తప్పుడు మాటలు జీవన్ రెడ్డి దుబాయ్ పోగలుగుతాడా అంటుంది ఇక కళ్ళు పెట్టుకొని చూడు 20 సార్లు పోయిన దుబాయ్ దుబాయ్లో దిగిన ఫోటోలు ఈ జీవన్ రెడ్డి దమ్ముంటే నాతో రా దుబాయ్కి నిన్ను తీసుకుపోతా ఇంకెవరినా నచ్చితే వాళ్ళకు కూడా టికెట్ బుక్ చేయించి దగ్గరుండి తీసుకుపోతా ఇంకా నీకు డౌట్ ఉంటే ఆ మీడియా మిత్రులందరినీ తీసుకెళ్తా లేని విషయాలు ఉన్నట్టుగా అబద్ధాలు దుబాయ్లో లేని విషయాలు నా మీద మాట్లాడడం గతంలో చేసి 2014లో బదనాం చేసిరు చేస్తే ఏమైంది ప్రజలు నమ్మిరు రా మిమ్మల్ని జోకర్లు లెక్క చూసి 15,000 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించారు మళ్ళీ రెండోసారి 2018లో కూడా నా మీద ప్రచారం చేసినావు ఏమైంది ప్రచారం చేస్తే 30,000 మెజారిటీతో గెలిపించారు కాబట్టి ఆయన ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చు మొత్తం రాష్ట్రంలో నీకు 10,000 మంది లేరు మెంబర్లు ఏ ఊర్లో సర్పంచ్ ఉన్నాయా నీకు 6 నియోగవర్గంలో 81 సర్పంచులు మావే 81 ఎంపీటీసీలు మావే ఒక్కటి రెండు అరకోరు ఆడకోరు ఈడొక్కడు ఉన్నారు ఏ ఊర్లో ఉన్నారు నీకు క్యాడర్ లేదు లీడర్ లేదు 119 నియోజకవర్గాలు ఎమ్మెల్యే అభ్యర్థులు లేవు తమ్ముంటేరా నా మీదకే ఆర్మూర్ల కొట్లాడంతా స్ట్రైట్ రైట్ మోడీ వస్తావా నీ అమిత్ షాని తీసుకొస్తావా తీసుకురా నీకు దమ్ముంటే పోటీ అయ్యి దమ్ముంటే నా మీదనే పోటీ అయ్యి ఆర్మూర్లరా ఎందుకు నువ్వు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుకొని అరే కేసీఆర్ అని ఇట్లాంటి మాటనా నీ మాట్లాడేది నిన్నగాక ఉన్న బిడ్డ పోలీస్ స్టేషన్ కూలగొడతా ముఖ్యమంత్రి మీద మాటలు మాట్లాడితే నిన్నగాక మొన్న మహారాష్ట్రలో కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసిర్రు కేవలం ముఖ్యమంత్రి చెంప మీద కొడతాన్న దానికి మరి ఇప్పటికి నేను 100 సార్లు అరెస్ట్ చేయాలా ఐపీసీ సెక్షన్ లేకపోతే మా ఎస్ఐ గారికి చెప్పరాలే సెక్షన్ బుక్ తీసుకోవి వానికి ఇవ్వాలి ఎంపీగానికి వాడు చదువుతాడు తీన్ మారు మళ్ళీ ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేసిర్రు ఎవరినో మోసం చేశాడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి కోర్టులలో వాళ్ళు అప్లికేషన్ల ద్వారా పోలీస్ స్టేషన్లు ఇస్తే చట్టం తన పని తను చేసుకుపోతుంది నీకు తెలియదాయా నువ్వు చదువుకోలేవా నువ్వు ఎంపీవా నువ్వు చెప్పరాసివా నాకు అర్థం కాదు ఐపీసీ ఏ సెక్షన్ ప్రకారం ఎస్ఐ గారు కేసు బుక్ చేశారు అక్కడ తీన్ మార్మల్లన ఇంకోనే అరెస్ట్ చేసిరు అట్లంటే 100 కేసులు ఉన్నాయి తీన్ మార్మల్లన మీద మేము అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో మా 6 కూడా 10 కేసులు ఉన్నాయి అసలు నేను చెప్పిన ఇలా సిపికి మాట్లాడినా మేము కంప్లైంట్ కూడా ఇస్తాం మా నాయకులంతా కంప్లైంట్ ఇస్తారు ముఖ్యమంత్రి మీద పోలీస్ స్టేషన్లో కూర్చుండి మాట్లాడి పోలీస్ స్టేషన్ కూలగొడతానందుకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను ఎస్ మా ఎస్ఐ గారు కూడా మా జడ్పీటీసీలు ఎంపీటీసీలు మా వాళ్ళందరూ కంప్లైంట్లు ఇస్తారు అసలు నిన్ను ముందు జైల్లో పెట్టాలి ఆ విషయానికి వస్తే నువ్వు మాట్లాడిన మాటలకు నేను జైలే కాదు నిన్ను తిహార్ జైలుకు పంపాలి ఈ రాష్ట్రంలో ఎవరైనా బూత్ అసలు ఎందుకు మాట్లాడు